జై బోలో గణేష్ మహారాజ్ అండి. వాయుసేన యూత్ అసోసియేషన్ నుంచి రామ్నగర్లో 15 ఇయర్స్ నుంచి పెట్టుకున్నామండి నాయకుడిని. కానీ ఈ ఇయర్ మాకు పర్మిషన్ రాలేదండి. పోలీసు వారు రోడ్డు మీద పెట్టొద్దంటే స్టే మా ఇంట్లోనే పార్కింగ్లో పెట్టుకున్నామండి. కానీ స్వామి కరుణ వల్ల, దయ వల్ల కరోనా ఇక్కడి నుంచి తొలగిపోవాలని కోరుతున్నానండి. జై బోలో గణేష్ మహారాజ్ అండి. నెక్స్ట్ అవన్నీ గత 15 ఇయర్స్ నుంచి పెడుతున్నామండి వినాయకుడిని. స్వామి అనుగ్రహం వల్ల అందరం క్షేమంగా ఉన్నాము, అందరు చల్లగా ఉండాలి. మేమంతా వాయుసేన యూత్ అసోసియేషన్ అండి. మా అసోసియేషన్ ఈసారి కొంచెం డిస్టర్బ్ అయిందండి కరోనా వల్ల, లేదంటే చాలా గ్రాండ్గా అయ్యేది. అయినా స్వామివారి దయ వల్ల చాలా గ్రాండ్గా చేసుకుంటున్నాము. ఎవ్రీ ఇయర్ ఇట్లానే చేసుకుంటామండి. 5 డేసే పర్మిషన్ ఉంది. పోలీసు వారిని 9 రోజుల కోసం అడుగుతున్నామండి, అయినా వాళ్ళు నిరాకరిస్తున్నారండి. అయినా సరే దేవుళ్ళు గణేష్ మహారాజ్ స్వామి దయ వల్ల స్వామికి సేవ చేసుకుంటున్నారండి. హరీష్ కుమార్, మా రామ్నగర్ యూత్ అసోసియేషన్స్ వారి ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా అనగా 2004 సంవత్సరం నుంచి ఒక్క అడుగు నుంచి మెల్లమెల్లగా దాదాపు ఒక 10 అడుగుల్లోకి వెళ్ళామండి. ఇప్పుడు ఈ కరోనా కోవిడ్ టైం వలన మేము చాలా బాధగా ప్రపంచంలోనే దేశంలోనే ఈ కరోనా కోవిడ్ వలన ఈ యొక్క గణేష్ నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకోవాల్సిన ప్రజలందరూ కూడా అన్యోన్యంగా పాటించకుండా బాధాకరంగా ఇంట్లోనే 1-2 రోజులు పూజ చేసి శాంతంగా పంపిస్తున్నారు. అలా కాకుండా గవర్నమెంట్ కూడా దయచేసి ఈ హిందూతత్వ యొక్క పండుగలను ఘనంగా పాటించాలని, ఘనంగా ఉత్సవాలు జరుపుకోవాలని గవర్నమెంట్ కూడా ఆదేశాలు ఇస్తే ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు అండి. చాలా సంతోషంగా ఉంటారు, ఎందుకంటే దాదాపు బయట మీకు తెలిసిన విషయమే అనవసరమైన వాటన్నిటి కూడా పర్మిషన్ ఇచ్చి మనకు హిందుత్వ మతగ్రంథాలకు సృష్టించకుండా మన పండుగలన్నీ కూడా జరుపుకోవాల్సిన వాటన్నిటి కూడా మీరు పర్మిషన్ ఇస్తే ఆ భగవంతుని ఆశీర్వాదంతో అందరూ కూడా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని కోరుకుంటున్నాను. మా ఈ వాయుసేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా మేము ఘనంగా జరుపుకుంటున్నాం. అలాగే ఈసారి ఏమైందంటే మాకు రోడ్ మీద గవర్నమెంట్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు కనుక మా యొక్క ప్లేస్లోనే స్వామి వారి యొక్క మండపాన్ని నిర్మించుకొని ఇక్కడ మేము పెట్టాము. దాదాపు ఇప్పటికీ 3 రోజులు, ఈరోజుతో 3 రోజులు పూర్తి చేసుకుందండి. దయచేసి మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాము, ఈ పండుగలు అనేవి మాకు దాదాపుగా 10 రోజులు లేదా 9 రోజులు పర్మిషన్ ఇస్తే ఇక మేము భక్తి శ్రద్ధలతో జరుపుకొని ఆ స్వామి వారి యొక్క నిమజ్జనం ఘనంగా జరుపుకుంటామని కోరుకుంటున్నాను. జై గణేష్ మహారాజ్కి జై. అందరు ఒకసారి గట్టిగా అనండి, మళ్ళా ఒకసారి. ఈమెనే అండి, ప్రతిరోజు డిఫరెంట్ డిఫరెంట్ నైవేద్యాలు స్వామి కూడా భయపడుతున్నాడు అండి ఇట్లాంటి నైవేద్యాలకు.